బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారుల మధ్య గొడవ చెలరేగింది. హెల్త్ ఇన్స్పెక్టర్ హెల్త్ ఆఫీసర్ మధ్య ఈ గొడవ ముదిరింది. ఇద్దరు పిడిగుడు గుద్దులు కూడా కురిపించుకుని మరి ఇప్పుడు ఆ తగాద గ్రామ స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. సో ఇప్పుడు మొత్తం ఈ నాలుగో పట్టణం పోలీస్ పరిధిలో ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. బాలరాజు, మాధురి, నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బంది సచివాలయ ఉద్యోగుల సమావేశంలో గందరగోళ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ సమావేశానికి మొత్తం సిబ్బంది 250 మంది పైగా హాజరు కావాల్సి ఉండగా సమావేశ మందిరంలో కేవలం 50 మంది మాత్రమే హాజరయ్యి మిగతా ఉద్యోగులు హాజరు కావాల్సి ఉన్న సమయంలో శానిటరీ హెల్త్ ఆఫీసర్ అయినటువంటి వెంకటేశ్వర్లకు తన ఇంటి నుండి ఓ దుర్వార్త ద్వారా చరవాణి ద్వారా వింటున్న సమయంలో సమావేశ మందిరానికి చేరుకున్న హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ చరవాణిలో సంభాషిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరం చూసి ఆగ్రహానికి గురయ్యారు. సమావేశ మందిరంలో చరవాణి సంభాషణ ఏంటంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ పై విరుచుకుపడ్డాడు. ఇంటి నుండి వచ్చిన దుర్వార్తను శానిటరీ ఇన్స్పెక్టర్ హెల్త్ ఆఫీసర్ కు వివరించలేదే సహనం కోల్పోయిన హెల్త్ ఆఫీసర్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్నటువంటి కుర్జీని తీసుకొని శానిటరీ ఇన్స్పెక్టర్ ను కొట్టడంతో హెల్త్ ఆఫీసర్ దాడి చేయడంతో శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లకు అడ్డు వచ్చిన మరో శానిటరీ ఇన్స్పెక్టర్ షరీఫ్ కు కూడా తల మీద తీవ్ర దెబ్బలు తగలడంతో రక్తపు గాయాలయ్యి స్థానిక ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషయాన్ని నగరపాలక సంస్థ అధిపతి అయినటువంటి కమిషనర్ కు తెలియజేసేందుకు సిబ్బంది వెళ్ళినప్పటికీ సిబ్బందిని కమిషనర్ పట్టించకపోవడంతో ఈ పంచాయతీ నెల్లూరు నగరపాలక సంస్థ పక్కన ఉన్నటువంటి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరింది. అయితే ఇది మునిపే హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ అవినీతిని ప్రశ్నిస్తూ ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు పై అధికారులకు ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్లను ఇంతకు మునుపు హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలా అప్పట్లో అతని అవినీతిపై ప్రశ్నించి అధికారులకు ఫిర్యాదు చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్లు ఈరోజు మళ్ళా ఉద్యోగం పొంది విధులు నిర్వర్తించడం ఇష్టం లేకనే హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఈ విధంగా దాడికి పాల్పడినట్లు కూడా గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఇలా పోలీస్ స్టేషన్ కు చేరినటువంటి ఈ పంచాయతీ దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎవరికి న్యాయం చేస్తారా అన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఓకే, థ్యాంక్ యూ బాలరాజు. సంవత్సరాలుగా మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాను. చాలామంది హెల్త్ ఆఫీసర్లు చాలామంది వస్తున్నారు పోతున్నారు, కానీ ఇట్లాంటి హెల్త్ ఆఫీసరు మనుషుల్ని అరెస్ట్ చేసి కొట్టి బెదిరించేసి చంపేస్తామనే లెవెల్కి వచ్చేస్తారు. ఈరోజు నాకు షరీఫ్ అనే అతనికి, షరీఫ్ అడ్మిట్ అయి ఉన్నాడు హాస్పిటల్లో, జయభారత్ హాస్పిటల్లో, అతనికి కూడా కుట్లు పడి ఉన్నాయి. నేను ఇప్పుడు కేసు పెడుతుంటే కమిషనర్ గారు మాట్లాడుతానని లోపల ఇక్కడ వచ్చున్నాము. చాలా రోజుల నుంచి మమ్మల్ని మానసికంగా కానీ అరెస్ట్ చేస్తున్నారు. ప్రతి ఇన్స్పెక్టరు ఇప్పుడు అందరు ఇన్స్పెక్టర్లు అందరూ చచ్చిపోయే నలుగురే ఉన్నారు. కురవాళ్ళందరూ అందరినీ మానసికంగా టెన్షన్ పెట్టి చంపేస్తూ ఉన్నారు. ఘోరంగా ఉన్నది మున్సిపాలిటీ.